Welcome to Competitive Exams Corner. Good morning, everyone. Welcome to the news analysis on 14th of August 2024. Here is my first important headline. India and US sign MOU to promote cooperation on small and medium enterprises. So, manaku micro, small, medium enterprises, MSME antaru. So, MSME vallu and mariyu yoka with a small business administration of the government of US vallu villiddaru kalisi oka MOU ante memorandum of understanding ni vallu erparchukodam jarigindi. So, enduku for the cooperation of small and medium enterprises. సో వాళ్ళ మీడియంగా స్మాల్గా ఉన్న ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటి కోఆపరేషన్ కోసం, వాటి అభివృద్ధి కోసం ఈ యొక్క ఎంఓయూని ఎంఎస్ఎంఈ వాళ్ళు మరియు స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇది అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ, ఈ రెండు కలిసి ఎంఓయూని కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత ఎంఓయూ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ బోత్ సైడ్స్ టు డిస్కస్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎక్స్ప్లోర్ పాసిబిలిటీస్ ఆఫ్ కోఆపరేషన్. అయితే ఈ ఎంఓయూ ఏం చేస్తుంది అంటే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అంటే ప్రతి రెండు సైడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎంఎస్ఎంఈ కానీ అండ్ ఎస్బీఏ, వాళ్ళు ఇద్దరు కలిసి ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అనేది వాళ్ళు డిస్కస్ చేసి అండ్ ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చా అనే విషయం మీద వాళ్ళు ఎక్స్ప్లోర్ పాసిబిలిటీస్ ఆలోచిస్తారనమాట. ఇట్ ఎన్విసేసెస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ బిట్వీన్ టూ సైడ్స్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఇంప్రూవింగ్ ఎంఎస్ఎంఈ పార్టిసిపేషన్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్ ప్లేస్. అయితే ఈ రెండు సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పర్టైజ్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే విషయం కూడా ఇందులో వాళ్ళు రాసుకోవడం జరిగింది. సో అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ ద జాయింట్ కనెక్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్. ఎవరైతే ఆడవాళ్ళు ఎంటర్ప్రీనియర్స్గా ఉన్నారో, అంటే వ్యాపారవేత్తలుగా ఉన్నారో, వాళ్లకు ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈ యొక్క వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అన్నది ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. సెకండ్ది మనకు డిఆర్డిఓ టెస్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ ఫ్రమ్ ద SU-30MK-1. సో SU-30MK-1 నుంచి ఒక లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. సో దాని పేరే గౌరవ్. సో ఈ డిఆర్డిఓ హ్యాస్ క్యారీడ్ అవుట్ ఏ సక్సెస్ఫుల్ మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్. గౌరవ్ని డిఫెన్స్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది ఫ్రమ్ ద SU-30MK-1 ప్లాట్ఫామ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అయితే వీళ్ళు ఈ ఒడిషాకు సంబంధించి ఒక ఆఫ్ కోర్స్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందుకీ గౌరవ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాన్ ఎయిర్ లాంచ్ 1000 kg క్లాష్ గ్లైడ్ బాంబ్ కేపబుల్ ఆఫ్ హిట్టింగ్ టార్గెట్స్ అట్ లాంగ్ డిస్టెన్సెస్. చాలా దూర ప్రయాణాలకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే, వీళ్ళు ఇక్కడ నుంచి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే దాన్ని కరెక్ట్గా యాక్యురేట్గా వెళ్ళి అక్కడ వీళ్ళు అనుకున్నది వీళ్ళు ఈ బాంబ్ అన్నది చేస్తుందన్నమాట. ఇట్ హ్యాస్ బిన్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇండిజీనియస్లీ బై ద రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్. ఇండిజీనియస్లీ అంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇండియాలోనే తయారు కాబడింది. డ్యూరింగ్ ద ఫ్లైట్ టెస్ట్ గ్లైడ్ బాంబ్ హిట్ ద టార్గెట్ అట్ లాంగ్ వీలర్స్ ఐలాండ్ విత్ ద పిన్ పాయింట్ అక్యురసీ. వాళ్ళు ఎక్కడైతే ఫిక్స్ చేశారో పిన్ పాయింట్ అక్యురసీతో ఇది వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి తగిలింది. అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కాంప్లిమెంట్ డిఆర్డిఓ ఐఏఎఫ్ ఇండస్ట్రీ ఫర్ ద సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్. ఆయన కూడా దీనికి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. అండ్ హీ టర్మ్డ్ ఇట్ యాజ్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ది కంట్రీస్ ఎఫర్ట్స్ టు డెవలప్ ఇండిజీనియస్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఫర్ ఫర్దర్ స్ట్రెంగ్ ద కేపబిలిటీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అయితే ఈ భారతదేశంలో తయారు చేసి ఇంత పర్ఫెక్ట్గా చేసేందుకు రాజ్నాథ్ సింగ్ గారు వాళ్లకు అభినందనల్ని తెలియజేయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఆర్మర్డ్ ఫోర్సెస్లో చాలా కీలక పాత్ర కాబోతుందని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. నెక్స్ట్ మూడవది, ఇండియా సెలబ్రేట్స్ ఫస్ట్ నేషనల్ స్పేస్ డే ఆన్ ఆగస్ట్ 23న ఫస్ట్ నేషనల్ స్పేస్ డేగా భారతదేశం సెలబ్రేట్ చేసుకోబోతోంది. అండ్ ఇట్ బికమ్ ద ఫోర్త్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ మూన్ అండ్ ఫస్ట్ టు రీచ్ ఇట్స్ సదరన్ పోలర్ రీజియన్. మూన్ మీద సదరన్ పోల్కి రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం, బట్ ఇండియా రీచ్ అయింది అండ్ మూన్ మీద ల్యాండ్ అయింది కనుక
అది కూడా ఇంతకుముందు సంవత్సరం ఆగస్ట్ 23న లాండ్ కావడంతో ఆ ఆగస్ట్ 23ని ఫస్ట్ నేషనల్ స్పేస్ డేగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టు ఆనర్ దిస్ ల్యాండ్మార్క్ అచీవ్మెంట్ మోడీ అనౌన్స్డ్ ఆగస్ట్ 23 యాజ్ ద నేషనల్ స్పేస్ డే. దీని యొక్క థీమ్ ఏంటంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా. అండ్ ప్రిసీడింగ్ స్పేస్ డే ఎ మిరియాడ్ ఆఫ్ ఈవెంట్స్ విల్ అన్ఫోల్డ్ హైలైటింగ్ ఇండియాస్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్ ప్రొఫౌండ్ బెనిఫిట్స్ టు సొసైటీ. అయితే ఈ యొక్క స్పేస్ డే అంటే ఆగస్ట్ 23 తర్వాత చాలా చాలా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ కానీ అండ్ కొన్ని కొన్ని ఈ ముఖ్యమైన ఈవెంట్స్ కానీ ఇందులో ఉండబోతున్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ది ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఇండియా ఆస్ట్రేలియా హోల్డ్ 14th జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. ఈ యొక్క టెర్రరిజంని ఎట్లా కౌంటర్ చేయాలి అని ఒక వర్కింగ్ గ్రూప్ మీటింగ్ని జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ని లాంచ్ చేసుకుని వాళ్ళు హోల్డ్ చేసుకున్నారు ఇండియా మరియు ఆస్ట్రేలియా అనమాట. సో ముఖ్యంగా వాళ్ళ మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటి, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఛాలెంజెస్ అండ్ ఆన్ గోయింగ్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్. అయితే రెండు దేశాల మధ్య ఒక సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇద్దరు కలిసి ఈ టెర్రరిజం మీద పోరాడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇండియా అండ్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్లీ కండెమ్డ్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు కంబాట్ టెర్రరిజం ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ అండ్ సస్టైన్డ్ మేనర్. ఈ యొక్క టెర్రరిజం సంబంధించి భారతదేశం యుఎస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విషయంలో కూడా స్ట్రెంగ్తెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ బోత్ కంట్రీస్ ఆల్సో ఎక్స్చేంజ్ దేర్ వ్యూస్ ఆన్ డొమెస్టిక్ రీజనల్ గ్లోబల్ టెర్రరిజం థ్రెట్ అసెస్మెంట్స్. అయితే మనకు డొమెస్టిక్ అంటే ఏ కంట్రీస్లో ఆ కంట్రీగా అండ్ రీజనల్గా అండ్ గ్లోబల్గా కూడా టెర్రరిజం యొక్క థ్రెట్ ఎంత ఉంది అనేది వాళ్ళు అంచనా వేశారు. అండ్ ద డిస్కషన్ ఆల్సో కవర్డ్ కౌంటర్ టెర్రరిజం ఛాలెంజెస్ రిలేటెడ్ టు ద యూజ్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ బై టెర్రరిస్ట్, మిస్యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ బై ఫర్ టెర్రరిజం పర్పసెస్, రాడికలైజేషన్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ నెక్సెస్ బిట్వీన్ ద ఆర్గనైజ్డ్ అండ్ టెర్రరిజం అమాంగ్ ద అదర్ ఇష్యూస్. సో ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐదవది, ట్రై బ్యాన్స్ వాయిస్ ప్రమోషనల్ కాల్స్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సెండర్స్. మనకు ఈ ప్రమోషనల్ కాల్స్ విపరీతంగా వస్తుంటాయి పొద్దున్న లేచినప్పటి నుంచి. ఆ విషయంలో ట్రై చాలా పెద్ద అడుగు ముందుకేసింది. ట్రై హ్యాస్ మ్యాండేటెడ్ దట్ ఆల్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్స్ టు స్టాప్ వాయిస్ ప్రమోషనల్ కాల్స్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద ఆల్ అన్రిజిస్టర్డ్ సెండర్స్ ఆర్ టెలిమార్కెటర్స్ టు కర్బ్ ద ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ స్పామ్ కాల్స్. అయితే స్పామ్ కాల్స్ విపరీతంగా రావడంతో వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది నిర్ణయం, వాయిస్ కాల్స్ని స్టాప్ చేయడం అంట, వాయిస్ ప్రమోషనల్ కాల్స్ని సాల్వ్ చేయడం. అది కూడా ఎవరైతే రిజిస్టర్డ్ కాని సెంటర్స్ ఉంటారో వాళ్ళకి విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ అంటే ఈ ట్రాయ్ దగ్గర రిజిస్ట్రేషన్ పొందని సెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ యొక్క చాలా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రమోట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ద కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ సెడ్ దట్ ఇఫ్ ఎనీ అన్రిజిస్టర్డ్ సెండర్ ఈస్ ఫౌండ్ టు బి మిస్యూజింగ్ ద టెలికామ్ రిసోర్సెస్ ఫర్ మేకింగ్ కమర్షియల్ వాయిస్ కాల్స్ దే విల్ బి బ్లాక్ లిస్టెడ్ బై ద ఆరిజినేటింగ్ యాక్సెస్ ప్రొవైడర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. అయితే ఇంత మేము చెప్పినా కూడా వాళ్ళు ఇలా ప్రమోషన్ కాల్స్ చేస్తే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్లకు అంటే దాదాపు వాళ్ళ ఆర్గనైజేషన్ని 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి బిజినెస్ అనేది ఇక ఉండదు. ఇట్ యాడెడ్ నో న్యూ టెలికామ్ రిసోర్సెస్ విల్ బి అలోకేటెడ్ టు సర్చ్ సెండర్స్ బై ఎనీ యాక్సెస్ ప్రొవైడర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బ్లాక్ లిస్టింగ్. ఓకే, నెక్స్ట్ది, అయితే ఏ ఒక్క టెలికామ్ రిసోర్స్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండదు ఒకవేళ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడితే. ద మినిస్ట్రీ ఆల్సో సెడ్ దట్ ఆల్ అన్రిజిస్టర్డ్ సెండర్స్ యూజింగ్ టెలికామ్ రిసోర్సెస్ టు మేక్ కమర్షియల్ వాయిస్ కాల్స్ టు సిటిజన్స్ షెల్ బీ మైగ్రేటెడ్ టు ద డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ.
ప్లాట్ఫామ్ వితిన్ 1 మంత్, ఒక నెల లోపు ఈ యొక్క డిఎల్టి విధానానికి మారాల్సిందిగా ట్రాయ్ కోరింది. అండ్ ఇట్ హాస్ డైరెక్టెడ్ ఆల్ యాక్సెస్ ప్రొవైడర్స్ టు కంప్లై విత్ దీస్ డైరెక్టివ్ అండ్ సబ్మిట్ రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ ద యాక్షన్స్ టేకన్ ఆన్ 1st and 16th ఎవ్రీ మంత్. ద మినిస్ట్రీ సెట్ దట్ డిసైసివ్ యాక్షన్ బై ట్రాయ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ స్పామ్ కాల్స్ అండ్ ప్రొవైడ్ రిలీఫ్ టు కస్టమర్స్. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశం. నెక్స్ట్ది ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్ట్ 12 ఇంటర్నేషనల్ యూత్ డే అనమాట. అండ్ ఇదేంటి, టు సెలబ్రేట్ ద సెలబ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ అండ్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ దే ఫేస్. వాళ్ళు యొక్క వాళ్ళు ఏ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ యంగ్ పీపుల్ ప్రజెంట్ ఉన్న పరిస్థితులన్న అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో యంగ్ పీపుల్ కాంట్రిబ్యూషన్స్ ఎలా ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు చాట్ చెప్పేది ఇదే ఈ యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే. ద కాన్సెప్ట్ ఆఫ్ యూత్ డే, ఇంటర్నేషనల్ యూత్ డే ఆరిజినేటెడ్ ఇన్ 1991 డ్యూరింగ్ ద ఇనాగ్రల్ సెషన్ ఆఫ్ ద వరల్డ్ యూత్ ఫోరం ఆఫ్ ద యుఎన్. అయితే యుఎన్లో ఈ వరల్డ్ యూత్ ఫోరంలో ఇనాగ్రల్ సెషన్లో 1991లో యూత్ డే అన్నది పుట్టింది. అండ్ ద పర్పస్ ఏంటంటే టు డ్రా అటెన్షన్ టు ఏ గివెన్ సెట్ ఆఫ్ కల్చరల్ అండ్ లీగల్ ఇష్యూస్ సరౌండింగ్ ద యూత్, యూత్కి సంబంధించి ఈ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడం. అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే మనకు చెప్పాను కదా ఆగస్ట్ 12 2000 సంవత్సరంలో ఫస్ట్ యూత్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటంటే ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్ యూత్ డిజిటల్ పాత్వే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఈ యొక్క ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్ అన్నమాట. నెక్స్ట్ రాజ్ కుమార్ చౌదరి టేక్స్ ఛార్జ్ యాజ్ ద చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్. ఎన్హెచ్పిసి మనకు ఈ ఇండియాకి సంబంధించి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సెక్టర్ అనమాట. అందులో శ్రీ రాజ్ కుమార్ గారు కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఇది చాలా చాలా వైటల్ మైల్ స్టోన్ ఫర్ ద కంపెనీకి, కానీ బ్రింగింగ్ బోర్డ్ లీడర్ విత్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్. అయితే ఈ యొక్క విషయంలో రాజ్ కుమార్ చౌదరి గారు చైర్మన్ ఎండి ఆఫ్ ఎన్హెచ్పిసిగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ది మిత్రా శక్తి 2024 స్ట్రెంథనింగ్ ద ఇండో శ్రీలంకన్ మిలిటరీ టైస్ అనమాట. సో మిత్రా శక్తి అంటే ఇండియా శ్రీలంక ఆర్మీ కలిసి వాళ్ళు ఒక బైలేటరల్ ఎంగేజ్మెంట్లో పాల్గొంటారు. అండ్ ఇది మనకు ఆగస్ట్ 12 2024 స్టార్ట్ అవుతుంది, ఎప్పటిదాకా అంటే ఆగస్ట్ 25 వరకు కొనసాగుతుంది అనమాట. అండ్ ఇవేంటంటే దిస్ ఇయర్ ఎక్సైజ్ హెల్డ్ శ్రీలంకన్ ఆర్మీ ట్రైనింగ్ స్కూల్ ఇన్ మధురు ఓయాలోని శ్రీలంకన్ ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఈ సంవత్సరం ఎక్సైజ్ అన్నది కొనసాగింది. మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద మిలిటరీ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ టూ సౌత్ ఏషియన్ నేషన్స్. చాలా చాలా ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ కూడా మిలిటరీ కోఆపరేషన్లో ఏర్పరచుకున్నారు. ఓకే నెక్స్ట్ సెట్ టు రన్, ఓకే ఇది చెప్పడం జరిగింది. సో అంటే ఈ మిత్రశక్తి అంటే ఇండియాకు శ్రీలంకకు మధ్య మిలిటరీకి సంబంధించిన అంశాలని బలపరచుకునే ఎక్సైజే ఈ మిత్రశక్తి 2024. నెక్స్ట్ది 9th న్యూస్, ఈరోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్ట్ 13. మన అవయవాల మనం ఇస్తా మనం ఇవ్వాలనుకుంటే ఆ దానికి సంబంధించిన డే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. ఇదేంటంటే సో టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ అండ్ ఎంకరేజ్ పీపుల్ టు రిజిస్టర్ యాజ్ ఎ ఆర్గాన్ డొనర్స్. సో మేము ఆర్గాన్స్ ఇస్తాము అనే విషయంలో మనం రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పీపుల్ని ఎంకరేజ్ చేసే రోజే ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. సో ఆర్గాన్ డొనేషన్ డే సర్వ్స్ యాజ్ ఎ క్రూషియల్ రిమైండర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లైఫ్ సేవింగ్ యాక్ట్. ఇన్ ఇండియా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ టు ప్రమోట్ ఆర్గాన్ డొనేషన్ త్రూ నేషన్ వైడ్ క్యాంపెయిన్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. అయితే ఇలా చాలా విషయాల్లో భారత ప్రభుత్వం అనేది అడుగులు ముందుకేసింది వీటిని ప్రమోట్ చేయడానికి. దీస్ ఇనిషియేటివ్స్ ఎయిమ్స్ టు డిస్పెల్ మిత్స్, రైజ్ అవేర్నెస్ అబౌట్ ద క్రిటికల్ నీడ్ ఫర్ ఆర్గాన్స్, ఎడ్యుకేట్ ద పబ్లిక్ ఆన్ ద
డొనేషన్ ప్రాసెస్. అయితే ఈ యొక్క కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంటే వాళ్లకు ఇస్తే ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో, ఇలాంటి వాటిని మిత్స్ అంటారు. అంటే వాళ్ళకి కేవలం అభూత కల్పనలు మాత్రమే అనమాట అవి. అండ్ ఇవి వస్తే మనకు ఎలాంటి బాగు జరుగుతుంది అనే విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేసే రోజే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే, ఆగస్ట్ 13. నెక్స్ట్ ఇది లాస్ట్ ఇది రోజు, టివి సోమనాథన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ క్యాబినెట్ సెక్రటరీ. సో ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టివి సోమనాథన్ గారు, ఆయన న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఆ పొజిషన్లో రాజీవ్ గౌబా గారు ఉండేవారు. ఆయన ఈ మంత్కు ఆయన టర్మ్ అన్నది ఎండ్ అయిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఆగస్ట్ 32, 2024 నుంచి సోమనాథన్ గారు 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. అండ్ హీ వాల్స్ విల్ ఆల్సో సర్వీస్ యాజ్ ఆఫీసర్ ఇన్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఇన్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ అంటిల్ హీ ఫార్మల్లీ అసూమ్స్ ద రోల్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. ఆయన ఒక ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీ కింద అదే క్యాబినెట్ సెక్రటేరియట్లో ఆయన వర్క్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన క్యాబినెట్ సెక్రటరీగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. అండ్ మరికొన్ని అంశాలతో మనం మళ్ళీ కలుద్దాం. నమస్తే, జై హింద్.